నా సిపిఎస్ ని మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపిచ్చేస్తాలన్న మీకు చెప్తా ఉన్నా 200 యూనిట్ల వరకు మీకు కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా నాన్నగారు 50 ఏళ్లకు మీకు పెన్షన్ పెట్టాడు మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు నేను 45 ఏళ్లకే చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా 2000తో అన్న ఆగిపోడు ఆ 2000 రూపాయలు పెన్షన్ పెంచుతూ పోతాడు 3000కి తీసుకొని పోతాడు అని చెప్పి చెప్పండి ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోగా ఈ 1182 కోట్లు ఇచ్చి 14 లక్షల మందికి వెంటనే ఉపశమనం ఇచ్చే కార్యక్రమం వెంటనే చేస్తాం వీళ్ళు చెప్పిన ఇవాళ 3 లక్షలు అని చెప్పి వీళ్ళు చెప్పిన అగ్రిగోల్డ్ లో బాధితులు చనిపోయిన కుటుంబాలకు 3 లక్షలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని 10 లక్షలు చేస్తూ మిగిలిన 7 లక్షలు పూలల్లో పెట్టి కూడా ఆ కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పారు।